24 గంటల కరెంట్ ఇస్తామన్నారు అన్ని మోసమే కదా ఒక్క మాటన నిలబెట్టుకున్నారా రైతులకు ఇచ్చిన ఒక్క మాటన అమలు చేసిందా గద్దెనెక్కిండు రైతులను మాత్రమే ఇళ్ళకి కలవాడేసింది మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వారికి గట్టిగా మనం గుణపాఠం చెప్పాలా వద్దా మీరు ఆలోచన చేయండి ఒక్క పనిన చేసిందా రైతులకు నేను ఇంకో మాట అంటే పోయి పాపన్న పెట్టవాళ్ళు మీరు ఏమనుకోవద్దు కేసీఆర్ రాకముందు మన గవర్నమెంట్ రాకముందు మా శశిధర్ రెడ్డి అనే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్లు ఇవ్వాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోకపోదుమా పంట పంటకు తిప్పల కొట్లాడుదుమా లేదా ఇప్పుడెప్పుడైనా ఒక్క జీబు కట్టినా అదే మీరు అరే గట్టిగా సీటి కొట్టి అడికల సింగూర్ల గేట్లు ఆవట్యం నీళ్ళు రాలే మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యాం ఉండడా ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట విరగలే బాయిలలో బోర్లలో నీటి ఊట విరగలే మరి 50 ఏళ్లలో ఒక్క చెక్ డ్యాం కాలే మన బీఆర్ఎస్ రాగానే ఇలా చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలైందా లేదా అరే మీ గుండువాకు మేము తవ్వకపోతే వల్ల మీరే తమిళనాడే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలుగుదేశం కూడా తమిళనాడే గుండువాకు తవ్వుకున్నాం చెక్ డ్యాములు కట్టడం గణపురం కేర ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వల్ల 2 పంటలు పండేటట్టు చేసినామా లేదా ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి మేమేమో మన కేసీఆర్ 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు వాటిలో బీటీ ఊరూరికి పెట్టిండు మద్దతు ధర ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట తుంగల దొక్కిండ్రు మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు ఇలా రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా ఒక్కనాడన్నా ఒక రైతును పరామర్శించిందా ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పిందా ఇలా కాంగ్రెస్ వచ్చింది నీళ్లు కమ్మైనాయి కన్నీళ్లు మాత్రం పెరిగినాయి కన్నీళ్లు పెరిగినాయి ఇలా రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో దయచేసి ఈ విషయాన్ని గమనించాలి నెక్స్ట్ పెన్షన్ చెప్పే ఆసరా పెన్షన్ మా అవ్వ చూస్తుంది పింఛన్ ఏం చెప్పిండో చూడవా పింఛన్ 2000 వస్తుంది కదా వచ్చే నెల నీకు 4 వేలు ఖాతాలు పడతాయి వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు ఇందమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి నీకు కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని మన్మడ వచ్చి కాళ్ళు వస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలే మా అబ్బాయి 4000 మరి ఒత్తు వచ్చి 4000 ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి మొత్తం 42 లక్షల అమ్మాతాతల కాళ్ళు వస్తాడు వస్తుందా వచ్చినాయవా 4000 వచ్చినాయా మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు చూసావా ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు మన కేసీఆర్ చూసావా అయితే పాపం మన కేసీఆర్ ఏమో 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు అవ్వా తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు పాపమ్మ అవ్వా తాతలు 4000 ఇస్తా అంటే ఆశపడ్డారు ఆశపడి 4000 వస్తాయేమో అని కాంగ్రెస్ కోటేస్తే జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఇక పెట్టింది మధ్యలో ఒక నెల ఇంకొట్టిందా లేదా కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో నడిమిట్లో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఇంకొట్టింది ఎందుకంటే అన్నారట అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట మీరు 4000 ఇస్తాడని ఆశపడితే ఈత 2000 ఎగ్గొట్టిండు జనవరిలో మరి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా మన కేసీఆర్ ఉండగా 200 ఉంటే 1000 అంటే 1000 చేసిండు మళ్ళకెళ్తే 2000 అంటే బరాబర్ మొదటి నెలలోనే 2000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో